హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ శివ. ఓర్ ఏంట్రా బాబు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రష్ లిస్ట్ బాగా పెరిగిపోతున్నారు. మొన్న రష్మిక, నిన్న శ్రీలీల, ప్రెసెంట్ జాన్వి కపూర్. తెలుగులో జాన్వి కపూర్ అయితే డెబ్యూట్ మూవీ చేయబోతున్నారు దేవరాతో, అది కూడా మా సమభోగుడైనటువంటి మన జూనియర్ ఎన్టీఆర్తో. ప్రెసెంట్ ఏంటంటే జాన్వి కపూర్ చుట్టూ చాలా చాలా పెద్ద పెద్ద హీరోల యొక్క సినిమాలు తిరుగుతున్నాయి అన్నమాట. అదే నెక్స్ట్ పెద్ద పెద్ద స్టార్ హీరోస్తో చేయబోతున్నటువంటి హీరోయిన్ జాన్వి కపూర్. రీసెంట్గా కూడా మనం కానీ చూసుకున్నట్లయితే రామ్ చరణ్తో బుచ్చిబాబు తీయబోయేటటువంటి సినిమాలో కూడా జాన్వి కపూరే హీరోయిన్ అని చెప్పారు. ప్రెసెంట్ మరో స్టార్ హీరోతో కూడా జాన్వి కపూర్ జత కట్టబోతోంది అనేటటువంటి టాక్ అయితే బాగా వినిపిస్తుంది. ఇప్పటికే జాన్వి కపూర్ ఏంటంటే బాలీవుడ్ వాళ్ళందరికీ చాలా పరిచయం ఉన్నటువంటి ఒక హీరోయిన్, అండ్ ఇప్పటి వరకు తెలుగు ప్రజలు ఆమె నటన పెద్దగా చూడలేదు. సో దేవరా సినిమాతో ఒక కోస్టల్ ఏరియాలో తీయబడేటటువంటి సినిమా కావడంతో ఈమె యాక్షన్ ఎలా ఉండబోతుంది, ఈమె అంద చందాలు ఎలా చూపించబోతోంది అనేటటువంటి ఆలోచనలు చాలా మందిలో ఉన్నాయి. అండ్ అంతకంటే మించి ఈవిడ సినిమాలో ఎలా నటించబోతోందో అన్న విషయం చాలా మందికి మన వాళ్ళకి తెలియదు. బట్ సినిమా రిలీజ్ కాకముందే ఇంకా మనుషులు ఎవరు ఆవిడ యాక్టింగ్ చూడకముందే అప్పుడే ఆమెకి వరుస పెట్టి ఆఫర్లు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ప్రెసెంట్ ఎన్టీఆర్తో సినిమా దేవరా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రామ్ చరణ్తో బుచ్చిబాబు డైరెక్షన్లో దిగబోతున్నటువంటి ఒక నార్మల్ స్టోరీ, ఒక లవ్ స్టోరీలో అయితే జాన్వి కపూర్ నటించబోతుంది. అండ్ ప్రెసెంట్ అదే లిస్ట్లో హను రాఘవపూడితో ప్రభాస్ చేయబోతున్నటువంటి సినిమాలో జాన్వి కపూర్ని హీరోయిన్గా ఫిక్స్ చేశారు అనేటటువంటి టాక్ సినిమా వర్గంలో చాలా గట్టిగా వినిపిస్తుంది. అసలు ఏంటి ఈ క్రష్ లిస్ట్ ఏంటి? అసలు ఫస్ట్లో రష్మిక మందాన, దాని తర్వాత శ్రీలీల, 2023 మొత్తం ఒక ఊపు ఊపేసిందని చెప్పాలి. ప్రెసెంట్ జాన్వి కపూర్ ఏలుతున్నటువంటి యుగం లాగా చెప్పొచ్చు, అదే ఒక సంవత్సరం లాగా చెప్పొచ్చు. ప్రెసెంట్ ఈ 2024 అండ్ 2025లో రాబోతున్నటువంటి సినిమాస్ అన్నింటిలో కూడా జాన్వి కపూరే మెయిన్ లీడ్ హీరోయిన్స్ పాత్రలో కనిపించబోతున్నారు మనకి. సో చూడాలి స్టార్ హీరోల మధ్య ఉన్నటువంటి ఈ హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంటుందని. ఆబ్వియస్లీ అందాల నటి శ్రీదేవి కూతురు కాబట్టి యాక్షన్స్ గ్లామర్ పరంగా ఆమెను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే తెలుగులో మన తెలుగు ఆడియన్స్కి నచ్చే విధంగా ఆమె నటన ఎలా ఉండబోతోంది అన్నది మాత్రం మనకి తెలియాలంటే దేవరా వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో దేవరా తర్వాతే అసలు జాన్వి కపూర్ మిగతా వాళ్ళతో ఎలా నటిస్తుంది అనేటువంటి క్లారిటీ మనకు వస్తుందన్నమాట. సో మీరేమనుకుంటున్నారు, జాన్వి కపూర్ నెక్స్ట్ ప్రభాస్తో సినిమా తీయబోతుంది? ప్రభాస్ ఆల్రెడీ చాలా సినిమాస్లో బిజీగా ఉన్నాడు, వరుస పెట్టి ఒక 2 ఇయర్స్ చాలా బిజీగా ఉంటాడు. దాని తర్వాత మనకి సీతారాములు లాంటి ఒక చక్కటి లవ్ స్టోరీని అందించినటువంటి హను రాఘవపుడితో ప్రభాస్ సినిమాలో జాన్వి కపూర్ ఉండబోతోంది. ఈ టాక్ లేదా వీళ్ళిద్దరు కాంబినేషన్ తలుచుకుంటేనే ఒక మంచి ఎక్సైట్మెంట్ అయితే వస్తుంది, ఒక మంచి లవ్ స్టోరీ ఇటువంటి కాంబినేషన్లో కానీ వస్తే చూడాలని నాకైతే మంచి ఎక్సైట్మెంట్ అయితే ఉందన్నమాట. సో మీ ఒపీనియన్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోద్దు. అండ్ మీలో ఎంతమంది దేవరా కోసం వెయిట్ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.